ఎన్నో శతాబ్దాల హిందువుల కళ నేడు సాకారం కాబోతోంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక సాక్షాత్కరించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. భారత్తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వనితో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుండి ఈ మంగళధ్వని మొదలు కానుంది. దాదాపుగా 2 గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరగనుంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో పాటుగా కళాకారుల ప్రదర్శన ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి పఖావా బాన్సూర్ ధోలక్, ఒడిశా నుండి మర్దల్, కర్ణాటక నుండి వీణ, మధ్యప్రదేశ్ నుంచి సంతూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, జార్ఖండ్ నుండి సితార్, తమిళనాడు నుండి నాదస్వరం, తవిల్, మృదంగం వంటి సంగీత వాయిద్యాలతో రాముడికి నీరాజనాన్ని అర్పించనున్నారు. డప్పు నృత్యాలతో, భజనలతో, భక్తి పాటలతో అయోధ్యపురి అంతా కూడా ఆధ్యాత్మిక శోభ వెలివిరిసింది. భక్తుల ఆనంద హేళ, జయ జయధ్వానాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. రామును స్తుతిస్తూ కేవలం అయోధ్యలో మాత్రమే కాదు, దేశంలో రాము భక్తులంతా కూడా పూజలు అలాగే భక్తి పాటలతో పరవశించిపోతూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరిగే ప్రాణ ప్రతిష్ట ముహూర్తం కోసం కనులారా వీక్షించేందుకు భక్తజనం వేచి చూస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 12:20 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజిత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 12:30:32 వరకు ఉంటుంది. అంటే ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్లల్లా విగ్రహానికి ప్రతిష్టాపన చేయనున్నారు. కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కి పైగా సంప్రదాయాలు, 50కి పైగా గిరిజన, తీర, ద్వీపం తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరవుతున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి కానుంది. పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇవ్వనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సులు అందజేయనున్నారు. ప్రధాని మోదీ 4 గంటల పాటు అయోధ్యలోనే ఉండనున్నారు. ఉదయం 10:25 ఆయన అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి 10:55 రామ జన్మభూమికి చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 1 గంటకు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:10 కుబేర్ తీరాను సందర్శించిన తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరపనున్నారు. సాయంత్రం 10 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోనుంది. ఇళ్లు, దుకాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలలో రామజ్యోతి వెలగనుంది. సరియూ నది ఒడ్డున దీపాలతో కాంతులీనుతోంది. రామ్లల్లా, కనక్ భవన్, హనుమాన్ ఘరిహి, కుప్దర్ఘాట్, సరియూ బీచ్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా మొత్తం 100 దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో రామజ్యోతిని వెలిగించనున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బహుళంచెల భద్రత కోసం 1000 మంది పోలీసుల్ని మోహరించింది. ప్రతి వీధిలో బ్యారికేడ్లు ఏర్పాటయ్యాయి. రసాయన, బయో, రేడియో, ధార్మిక అణుదాడులను ఎదుర్కొనేలా NDRF బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర స్థితి వచ్చినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు లేకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లు కూడా సిద్ధమయ్యాయి. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాల్ని రప్పించారు.
రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెన విధి దీపాలు అలంకరించారు. విల్లంబుల కటౌట్లు ఏర్పాటయ్యాయి. సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో ఈ దీపాలను ముస్తాబు చేశారు. రామాయణంలో పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరించారు. రామ్ మార్గ్, సరియూ నదీ తీరం, లతా మంగేష్కర్ చౌక్లో కటౌట్లు ఏర్పాటయ్యాయి. అయోధ్య నగరమంతా రామ్లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సరియూ తీరంలో ప్రతిరోజు హారతి ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని విశేషాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త చిలకపాటి విజయ రాఘవాచార్యులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నారండి. ప్రాణ ప్రతిష్ట మరి కాసేపట్లో చేయబోతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోంది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటండి? జై శ్రీరామ్. అకామ యతిమేదిని అని రామాయణంలో ఉన్నది. ఒక సత్పురుషుడైనటువంటి పురుషుడు, ఒక సజ్జనుడైనటువంటి పాలకుడు, ఒక మహితాత్ముడైనటువంటి ఒక వ్యక్తి, ఒక సర్వగుణాభిరాముడైనటువంటి వాడు లోకాన్ని పరిపాలించాలి అని చెప్పి భూమంతా కోరుకుందిట. అటువంటి మహానుభావులు ఆయన ఆ వాగ్దానం అందుదానికి ప్రతినిధిగా మనకు రామచంద్రమూర్తి కనిపిస్తున్నాడు. సమస్త కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఈవేళ తన స్వగృహ ప్రవేశం చేస్తూ ఉన్నాడు. నవనిర్మిత రామాలయం కాదు అది. మొన్న తన స్వగృహ ప్రవేశం చేస్తున్న శుభతరుణం ఇది. ఇది ఒక మహోదయం, ఒక నవోదయం, ఒక శుభోదయం. సమస్త లోకం కూడా హర్షించేటటువంటి ఏకైక సన్నివేశం. దిస్ ఈజ్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఇట్స్ ఎ గ్లోబల్ కాంక్వెస్ట్ ఓవర్ ఈవిల్. ఇట్స్ ఎ గ్లోబల్ కాంక్వెస్ట్ ఓవర్ అధర్మ. అటువంటి ధర్మాన్ని ప్రతినిధి అయినటువంటి రామచంద్రమూర్తి వేళ తన ఇంటిలో తను ప్రవేశిస్తూ ఉన్నాడు. సుమారుగా 500 సంవత్సరాల తర్వాత ఇటువంటి నవనిర్మిత రామ భవ్యమైనటువంటి రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట. ఇది 2024 సంవత్సరం. జై శ్రీరామనామ సంవత్సరం. రాములల్లా విరాజమాన్ కొలువు తీరున చిన్నారి రాముడి యొక్క దివ్యమైనటువంటి శుభదినం, శుభ జన్మదినోత్సవంగా భావించాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశంలో మనం జీవించి ఉండి మన ముత్తాతలకి ఈ భాగ్యం లేదు, మన తాతలకి ఆ భాగ్యం లేదు, తండ్రికి ఉందేమో నాకు తెలియదు, మనకైతే ఈ భాగ్యం ఉన్నది. ఈవేళ గాలి పీలుస్తున్నాం, శ్వాస పీలుస్తున్నాం అంటే దాని సాఫల్యం ఏమిటి అంటే ఈవేళ అద్భుతమైనటువంటి మహోదయం నాడు మనం జీవించి ఉండి ఈ అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూడగలగటం. అంతేకాదు ఇవాళ్ళదా ఈ విషయం ఇది. ఎప్పుడో 2020 భారత ప్రధాని 40 కిలోల వెండి శిలాఫలక వెండి శిలని ఆవిష్కరిస్తే 4-7 సుమారుగా తర్వాత ఈవేళ మనం అద్భుతమైనటువంటి భారత ప్రజల యొక్క విరాణాలతో నిర్మాణం చేసినటువంటిది. ఒక అండర్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ 1 రూపాయి ఫస్ట్ డొనేషన్ ఇస్తే రిక్షావాలాలు, ఆటో వాళ్ళు, పేదవాడు ధనికుడు అనేది లేకుండా రూపాయలు ఇచ్చినవాడు, 1000 ఇచ్చినవాడు, 1 లక్షలు ఇచ్చినవాడు, 1 కోట్లు ఇచ్చినవాడు, తమ జీవితం సర్వస్వాన్ని కూడా కరసేవగా సమర్పించినటువంటి మహానుభావులందరికీ కూడా బద్ధేనాంజలి నానతేన శిరస,
తలకాయ వంచి బుర్ర వంచి రెండు చేతులు జోడించి నమస్కరించాల్సినటువంటి మహోదయం ఒక నవోదయం. దిస్ ఈస్ ద బేసిక్ రూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్, సోషల్ కొహెషన్ అండ్ ద యూనిటీ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాండెంట్ బై దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఓకే, రాఘవాచార్యులు గారు, 500 ఏళ్ల హిందువుల కళ మరికాసపట్లో నెరవేరబోతోంది, అదే అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు, ఈ ముహూర్తం గొప్పదనం ఏంటండి? అమ్మా అభిజిత్ సర్వజిత్ అంటారు. ఏ రోజైనా మధ్యాహ్నం పూట 11:40 11:00 మొదలుకొని 12:15 దాకా అభిజిత్ ముహూర్తం అంటారు. కొన్ని గిరిజన తండాల్లో ఒక రోకలు నిలబెడితే సరిగ్గా ఆ సమయంలో రోకలు నీడ ఏ పక్క పడకుండా కరెక్ట్గా నిలబడి ఉంటుంది. అటువంటి అభిజిత్ సర్వజిత్ సమస్య దోషాలని పరిహరించేటటువంటిది. రెండవ విషయం ఇంకోటి ఉంది, ఇవాళ కూర్మావతారం ఆవిర్భవించినటువంటి రోజు. ఇవాళ క్షీరసాగర మథనంలో కూర్మం ఆధారమైంది. అటువంటి ప్రతిష్ట అంటే కూర్మం ఏ రకంగా బలంగా మహామేరు పర్వతాన్ని ధరించి క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే నిలబడిందో, అటువంటి ఇంటెగ్రిటీ ఈ జాతీయ సమైక్యతని ప్రతిపాదించేటటువంటి శుభముహూర్తం ఈ ముహూర్తం. ఇది అద్భుతమైన ముహూర్తం, ఇది లోకమంతా కూడా కీర్తిస్తూ ఉన్నది, దాంట్లో అనుమానం ఏమి అవసరం లేదు. విశేషించి ద్వాదశి ఇవాళ, నిన్న ఏకాదశి గడియలు, సోమవారం సోమప్రియదర్శన అని రాముడికి పేరు. చంద్రుడిలాగా, చంద్రుడి వెన్నెల్లాగా ఎప్పుడు కూడా ప్రియదర్శనుడు ఆయన. ఆయనకి ఇష్టమైనటువంటి రోజు సోమవారం కూడా. అంత ముందు రోజు ఆదివారం ఆయన కులదైవం అయినటువంటి వాడు, వంశ మూలపురుషుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క జన్మదినం. ఇట్లా రెండు నేత్రాలు చంద్రుడు, సూర్యుడు చంద్రుడు ఆయనకి. అలాంటి అద్భుతమైన ముహూర్తం, దాంట్లో అనుమానం ఏమి అవసరం లేదు. దిగ్విజయమైనటువంటి ముహూర్తం, నేషనల్ ఇంటెగ్రేషన్ ఏ రకంగా ఇది అంత పటిష్టంగా ఉండాలో అట్లా ఆ కూర్మం అనేటటువంటి యొక్క అవతారానికి అవతరించినటువంటి రోజు కాబట్టి దివ్యమైన ముహూర్తం. దాంట్లో అనుమానమే అవసరం, శంక ఏమీ అవసరం లేదమ్మా. రాఘవాచార్యులు గారు, మనం అరసవల్లి క్షేత్రం చూసాం, అదేవిధంగా ఇక్కడ శ్రీరామనవమి రోజు బాలరాముని మీద సూర్యకిరణాలు తాకేలా ఆ డిజైన్ చేశారు, ఏర్పాటు చేశారు అంటున్నారు. ఇందులో కూడా ఒక విశిష్టత ఉంది కదా, దాని గురించి చెప్పండి. అవునమ్మా, ఖచ్చితంగా ఉంది. దీని జరిగింది ఏమిటి అంటే, ఇది ఏ రకంగా సూర్యనారాయణమూర్తి అరసవెల్లిలో ఏం చేసి ఉన్నాడో, ఏ రకంగా సూర్యనారాయణమూర్తి కోణార్కు దేవాలయం ఉన్నదో, ఆ కోణార్కు దేవాలయంలో కూడా ఇలాంటి ఏర్పాటే జరిగింది. సరిగ్గా సూర్యకిరణ ప్రసారం శ్రీరామనవమి నాడు అభిజన ముహూర్తంలో స్వామివారి తిరుముఖ మండలం మీద వాలేటట్టుగా ప్రసరించేట్టుగా నిర్మాణం చేయబడినటువంటిది. ఇది జగదానంద కారకుడైనటువంటి రామచంద్రమూర్తి వైభవం. కొండాపూర్, హైదరాబాద్ కొండాపూర్లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆ జగదానంద కారకం అయోధ్య రామ వైభవోత్సవం చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, 70 ఎకరాల నేలలో అంత కూడా చౌటు భూమి, దాంట్లో ఎంతో ప్రయత్నం చేస్తే 2.7 ఏకర్స్ మాత్రమే బిల్డప్ ఏరియా. అందులో 57,400 స్క్వేర్ ఫీట్ ఉందన్నమాట. దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే 56 కాంక్రీట్ లేయర్స్ వేశారు కింద నుంచి. 2500 సంవత్సరాల పర్యంతం ఎంత భూకంపం వచ్చినా రెక్టర్ స్కేల్ 10 డిగ్రీలు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి వ్యవస్థ ఇది. మహానుభావులైన టాటా కంపెనీ వాళ్ళు, ఎన్జిఆర్ఏ వాళ్ళు, ఐఐటీల వాళ్ళంతా కూడా చేసిన కృషి ఇది. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్. ఇది ఎప్పుడో మన చరిత్రలో విన్నాం, అనేక దేవాలయాలు ఇలా పడుతుందని చెప్పి. ఈవేళ మనం చూడబోతూ ఉన్నాం, రేపు వచ్చే శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా ఆ స్వామివారి బాలరాముడి తిరుముఖ మండలం మీద సూర్యకిరణ ప్రసారం పడినప్పుడు లోకమంతా హర్షించే సమయం అది. అన్ని సిస్టమేటిక్లీ అరేంజ్డ్ అమ్మా ఇది. రాఘవాచార్యులు గారు, అంటే కొత్త విగ్రహం ఉందే, ఈ పాత విగ్రహాల ప్రతిష్ట కూడా ఉంటుందంటారా అండి? ఇంతకు ముందు ఏ రాముల వారికైతే పూజలు చేశారో భక్తులు, అదే బాల చెప్పండి చెప్పండి ఒక్క మాట. మీరు చెప్పింది ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నట్టు విగ్రహము, దీని విషయం వేరమ్మా. దీని పొడవు 360 అడుగులు ఉందమ్మా. ఇది అయోధ్య ఈ టెంపుల్ స్ట్రక్చర్ అంటే తూర్పు నుంచి పశ్చిమానికి. వెడల్పు 235 అడుగులు పెట్టారు. ఎత్తు 161 ఫీట్ పెట్టారు అంటే శిఖరం దాకా. 3 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తు 20 అడుగులు ఎత్తు పెట్టారు. మొత్తం స్తంభాలు 366. ఒక్కో స్తంభం పైన 16 శిల్పాలు కట్టారు. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బాలరాముడి వ్యవహారం ఏమిటి అంటే, గ్రౌండ్ ఫ్లోర్లో రామ దర్బారు పెట్టారు. ఇంతకుముందు రామలల్లా అంటున్నాం మనం. ఆ రామలల్లా అంటే బాలుడైనటువంటి రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఉంటాడు ఆయన పైన. విశేషంగా అద్భుతమైన విషయ ప్రవర్తగా
ఆ రామ శిలని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. ఏ రకంగా దేవాలయంలో ఉత్సవమూర్తి మూలమూర్తి ఉంటారో ఆ రకంగా ఉంటారమ్మా. రెండోది ఏంటంటే దీంట్లో 2587 ప్రాంతాల నుంచి మట్టిని సేకరించారు, మృత్తికను సేకరించారు. 12 ద్వారాలు, బంగారు ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం గర్భగుడి దాకా మధ్య 5 మండపాలు ఉన్నాయి. కుడు మండపం, నృత్య మండపం, రంగ మండపం మధ్యలో ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క కీర్తన ప్రార్థన మండపాలు పెట్టామని చెబుతున్నారు. చెరువు పక్కన ఒకేసారి 70,000 మందికి సరిపడేటటువంటి యొక్క క్యాంపస్ లోపల ఏర్పాటు చేశారట. 25,000 సరిపడేటటువంటి క్లోక్ రూమ్స్ ఏర్పాటు చేశారట. అసలు ఇవన్నీ వింటుంటే ఏమిరా ఆశ్చర్యం, ఇది ఎంత అద్భుతమైన నిర్మాణం ఇది. కానీ భారతీయ హృదయానికి ప్రతిస్పందన, భారతీయ హృదయానికి ఒక రక్తస్పందన. ది బెస్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ బ్లోన్ ఇన్ టు ఎవరి వెయిన్ ఆఫ్ ఎవరి ఇండియన్ టుడే. నాట్ ఓన్లీ ఇండియన్, వేరే వద్ద పీపుల్ ఆర్ దేర్ ఇండియన్స్ ఆర్ దేర్ దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్ అమ్మా. రాఘవాచార్యులు గారు, అప్పుడు అల సాకేతపురిలో జన్మించిన శ్రీరాముడు, ఆ సరియు నదీ తీరంలోనే ఎన్నో ఆటలు ఆడుకున్న శ్రీరాముడు, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత హిందువుల కల మరి కాసేపట్లో నెరవేరబోతున్న ఈ సమయంలో, అప్పటి సాకేతపురి కానీ ఇప్పుడు అయోధ్య నగరిగా మనం ఏదైతే పిలుస్తున్నామో అయోధ్యని, ఈ విశేషాలు ఏంటండి? ఆ నగరి విశేషాలు ఏంటి? శ్రీరాముడు నలయాడిన నేల యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా అద్భుతమైన విషయం అడిగారు మీరు. శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణంలో, బాలకాండలో అయోధ్య నగరం యొక్క విశేషాన్ని అంతా కూడా వర్ణించాడు మహర్షి వాల్మీకి. అట్లాగే అయోధ్యకాండకు వచ్చేవాడికి గల ది గవర్నెన్స్ ఆఫ్ అయోధ్య, అఖండమైన భూమండలాన్ని కూడా పరిపాలన చేసిన వాళ్ళు ఇక్ష్వాకులు. అందులో రామచంద్రమూర్తి కూడా ఉన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి కోసల రాజ్యానికి ప్రధానమైన రాజధాని నగరం, దివ్యధాని నగరం అయోధ్య నగరం. రామచంద్రమూర్తికి భద్రమైనటువంటి పాద ముద్రలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మనస్సుతో చూసేటువంటి వాటికి అదంతా కూడా రామరాజ్యమే. అలాంటి ఈవేళ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ స్మార్ట్ సిటీస్. ఈ స్మార్ట్ సిటీ ఎక్కడి కాన్సెప్ట్ అంటే రామాయణంలో కాన్సెప్టే. ఎక్కడ పార్కులు ఉండాలా, ఎక్కడ సరస్సులు ఉండాలా, ఎక్కడ తటాకాలు ఉండాలా, ఎక్కడ పుష్కరణలు ఉండాలా, ఎంత విశాలం ఉండాలా, ఇవన్నీ ముల్లోకాల్లో కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి మహానగరం ఆనాటికే, త్రేతాయుగం నాటికే అయోధ్య. అటువంటి అయోధ్యని ఈవేళ మళ్ళా రీలొకేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పుడు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్, వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మర్యాద రామ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. మర్యాద రాముడికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి హార్దికమైన నిరాజనం ఏంటి అంటే ఈవేళ మనం చూసేటటువంటి అయోధ్య. ఆవేళ సరయూ నది ఉంది, ఈవేళ సరయూ నది అంతా కూడా సుసంపన్నం చేశారు. ద మోస్ట్ వండర్ఫుల్ బ్యూటిఫికేషన్ దే హవ్ డన్ విత్ రిగార్డ్ టు సరయూ రివర్. ఇంకా అనేకమైన ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈవేళ మీ అను ఈ మీడియా పుణ్యం అని చెప్పి అనేక మనం చూస్తూ ఉన్నాం టీవీలో. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉన్నది, ఆవేళ రామచంద్రమూర్తి ఎక్కడైతే నడయాడాడో, ఏ రాజవీధుల్లో తిరిగాడో, ఏ రాజవీధుల్లో ప్రజల్ని కలుసుకున్నాడో, వాళ్ళందరినీ కూడా మనకు ఒకసారి మనోనేత్రంతో దర్శించే అవకాశం. ఇంకో విషయం కూడా మీకు తెలిసిందే, యశ్చ రామం నపశ్చేత్తు యంశ్చ రామో నపశ్చతి నింతా సవసేలోకి ఆత్మాప్యనం విగ్రహతే అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అరే ఎవడైనా రాముడిని చూడకపోయినా, రాముడు చూడకపోయినా వాడే మనుషుడా వాడు. యశ్చ రామం నపశ్చేత్తు ఎవడైతే రాముడిని చూడలేదో, యంశ్చ రామో నపశ్చతి ఎవడనైతే రాముడు చూడలేదో, నిందిత సవసేల్లోకి ఆత్మాప్యనం విగర్హతే. అలాంటి వాడు ఎవడైనా భూమి మీద ఉంటే వాడు నిందపడతాడు, వాడు తప్పు చేశాడో లేదో, తప్పు చేసినట్టుగా వాడు ముద్ర వేయబడతాడు. అలాంటి అయితే నాకేమిటి కాక అనుకుంటాడేమో, ఆత్మాప్యనం విగర్హతే, వాళ్ళు అంతరాత్మగా ఉన్నటువంటి ఆత్మ కూడా వాడిని గ్రహిస్తుంది, ఈసడించుకుంటుంది. అరే నీలోనా నేను ఉన్నానా అని ఆ కరువు తీరడం కోసంగా ఈవేళ అఖండమైనటువంటి ప్రజానీకానికి, భూమండలం మీద విస్తరించి ఉన్న మస్తమైన ప్రజానికి కూడా రామ దర్శనం కలగబోతూ ఉన్నది. ఎందుకంటే మహోదయం, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్ వీ హావ్ ఎవర్ సీన్ ఆన్ ది ప్లానెట్ ఆఫ్ ఎర్త్. లెట్ అస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే భాగ్యం ఏముందమ్మా మనకి అసలు? అవునండి, ఆ కరువు తీరుస్తున్నాడు ఆయన, రామ దర్శనం కలగబోతూ ఉంది. రాఘవాచార్యులు గారు, ఇప్పుడు శ్రీరాముల వారు మనుష్య రూపంలో తిరిగినటువంటి ఒక దైవంగా మనం చెబుతాం. ఇంక ఏ దేవుళ్ళను కూడా మనం అలా చూడమండి. ఊరు వాడ కూడా, సామాన్య జనమంతా కూడా కీర్తిస్తూ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటావో మనం చూస్తూ ఉంటాం.
ఈ విధంగా ప్రజలకి దగ్గరగా అవ్వడానికే ఈ అవతారం అంటారా, శ్రీరామ అవతారం? దీనికి సమాధానం మీ నుండి తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుంటాం. చూస్తూనే ఉండండి టెన్ టీవీ.